అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం వల్ల కరోనా విజృంభిస్తుంది. సంఖ్యల మరి వేలల్లో సంఖ్యలు పెరుగుతున్నాయి. మరో గతంలో ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తే అడ్డుగోలుగా మాట్లాడాడు. ఈరోజు వారి అసమర్థత, చేతగానితనం, ముందు చూపు లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది. మీ అందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని జాగ్రత్తలు తీసుకోండి, మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తప్పనిసరిగా కరోనా వ్యాధి రాకుండా అన్ని ప్రికాషన్స్ తెలంగాణ రాష్ట్రంలో నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరూ తీసుకోవాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏసీసీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరల అసాధారణ పెంపుపై మనం రాష్ట్ర వ్యాప్తంగా మరి మండలాల్లో తహసీల్దారులకు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో మన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి అనే డిమాండ్తో చేసిన మరి ఉద్యమం అద్భుతంగా నడిచింది. మీ అందరికీ నా ధన్యవాదాలు, నా అభినందనలు. మిత్రులారా, ముఖ్యంగా ఈరోజు నేను మీతో మాట్లాడుతుంది ఎల్లుండి సోమవారం 6 జూలై చేపట్టవలసిన ప్రోగ్రాం. దురదృష్టవశాత్తు కేసీఆర్ ప్రభుత్వము ఈ లాక్డౌన్ పీరియడ్లో సామాన్యులు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళ ఆదాయం తగ్గిపోవడమా, పూర్తిగా సున్నాకు రావడమా జరిగింది. ఇన్కమ్ హ్యాస్ గాట్ మినిమైజ్డ్ ఆర్ గాట్ రెడ్యూస్డ్ జీరో. మరి ఈ సమయంలో కరెంటు బిల్లుల మరి గతానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ రావడం, ఇది ఒక విచిత్రమైన మరి వికారమైన పరిస్థితి. నాకు 100,000 మంది రాష్ట్రంలో ఫోన్ చేశారు, మరి ఈసారి మాకు గతంలో కరెంటు బిల్లు 1,000 రూపాయలు వస్తే 4,000 5,000 వచ్చిందండి, కొంతమంది 2,000 వస్తే 8,000 9,000 వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయని చెప్పి మరి అందరి అనుభవం. మనం నిరుపేదల పక్షాన, మధ్యతరగతి పక్షాన, మరి చిన్న వ్యాపారస్తుల పక్షాన నిలబడాల్సిన సమయం అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, సోమవారం ఎల్లుండి 6 జూలైన రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి మండల కేంద్రంలో, ప్రతి పట్టణంలో కరెంటు డిపార్ట్మెంట్ ఆఫీసుల ముందు మీరు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలతో మరి కొంతసేపు నిరసన ధర్నా చేసి ఆ తర్వాత అక్కడ ఉన్న అధికారులకి మరి మెమోరాండం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఆ మెమోరాండం ఏంటంటే ప్రధానంగా మన 3 డిమాండ్స్. 1, బీపీఎల్ కుటుంబాలకి, నిరుపేద కుటుంబాలకి ఈ లాక్డౌన్ పీరియడ్లో కరెంటు బిల్లులు మినహాయించాలి. ఆ కరెంటు భారం నిరుపేదల విషయంలో పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వమే భరించాలే అని చెప్పి మనం 2 డిమాండు, ఇప్పుడు వాళ్ళు అవలంబిస్తున్న నాన్ టెలిస్కోపిక్ విధానం నుంచి టెలిస్కోపిక్ బిల్లింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ బిల్లులన్నీ కూడా ఒక 50% తగ్గిపోతాయి. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా బిల్లింగ్లో టెలిస్కోపిక్ విధానం అవలంబించాలని చెప్పి మన 2 డిమాండు. 3 డిమాండు, చిన్న వ్యాపారస్తులు, స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్, వీరికి ఎటువంటి వ్యాపారం లేక ఈ బిజినెస్లన్నీ కూడా మూతబడే పరిస్థితి వచ్చాయి. ఈ క్లిష్ట సమయంలో, ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ స్మాల్ బిజినెసెస్, ఈ చిన్న వ్యాపారస్తులకి ప్రభుత్వము కరెంటు బిల్లులు మినహాయించాలి, ఆ భారం ప్రభుత్వమే భరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఈ 3 డిమాండ్లపై మెమోరాండం మరి డ్రాఫ్ట్ చేసి మీ జిల్లా అధ్యక్షులకు పంపించడం జరుగుతుంది. మరి ఆ మెమోరాండం
అతి విక్రమ్ మార్క్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారు డ్రాఫ్ట్ చేసి ఈ నైట్ వరకు అన్ని జిల్లా అధ్యక్షులకి పంపిస్తాం, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా పెడతామని చెప్పి మనం చేస్తున్నాను. మరి కాకుండా కొద్ది సమయం ధర్నా నిరసన నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలతో చేసి మరి ఆ మెమోరాండాన్ని మరి అక్కడ విద్యుత్ అధికారులకు ఇవ్వవలసిందిగా మీకు నా సవినయ విజ్ఞప్తి. ఈ ఎల్లుండి చేసే కార్యక్రమం సోమవారం 6 జూలై 12:00 అధిక విద్యుత్ బిల్లులపై నిరసన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు పాల్గొనాలని చెప్పి ప్రజల పక్షాన మనం నిలబడతామని చెప్పి మీకు మనవి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.